हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 50,000 रूपीस नुंची 1,00,000 रूपीस अनेदी एर्निंग चेसुकोवच्चु अदि कूडा मीरु जस्ट पैकिंग चेस्तू ई बिजनेस नी स्टार्ट चेयोच्चु सो आ बिजनेस एंटी बिजनेस की कावाल्सिन रॉ मटेरियल एंटी అసలు రా మెటీరియల్ని మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్గా ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ మొదటిసారి మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి तो फ्रेंड्स आ बिजनेस एंटे सफ्रान सेलिंग बिजनेस अन्नमाट सो ई सफ्रान अनेदी एक्कुवगा मीकु काश्मीर लो पंडुतुंदन्नमाट मनकी चाला एक्कुव प्राइस लो इक्कड सेल अनेदी चेयडं जरुगुतुंदी ओक्क ग्राम मीकु वच्चेसि 200 रूपीस नुंचि 300 रूपीस वरकु सेल अनेदी चेस्तू उन्नारु दींट्लो डिफरेंट टाइप्स आफ् క్వాలిటీస్ అనేటివి ఉన్నాయన్నమాట ఎక్కువగా ఈ సఫ్రాన్ అనేది ఫార్మింగ్ చేస్తారు ఎక్కడంటే కాశ్మీర్లో సో అక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చే కొద్దికి ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనిని బల్క్ క్వాంటిటీలో మనము పర్చేస్ చేసుకొని మన లోకల్లో మంచి ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా కస్టమర్కి సప్లై చేస్తే దీంట్లో మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయన్నమాట సో ఇది మీకు కాశ్మీర్లో ఎక్కడ దొరుకుతుంది అనే విషయానికి వస్తే టోటల్గా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో ఈ సఫ్రాన్ అనేది పర్ గ్రామ్ 200 రూపీస్ నుంచి 300 రూపీస్ అంటే 1 కేజీ అప్రాక్సిమేట్లీగా 2 లాక్స్ రూపీస్ నుంచి 3 లాక్స్ మధ్యలో ఉంటుందన్నమాట ఇది మీకు కాశ్మీర్లో 50,000 రూపీస్ నుంచి 1,50,000 రూపీస్ మధ్యలో మీకు సఫ్రాన్ అనేది అవైలబిలిటీలో ఉంది సో మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మన ప్రాంతాలకి ఇంపోర్ట్ అనేది చేసుకొని బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు సో దీనికి మీరు ప్యాకింగ్ చేయాల్సినటువంటి బాక్సెస్ కూడా మీకు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని సేల్ అనేది చేయవచ్చు సో ఇలా మీరు ఇంపోర్ట్ చేసుకోలేని పక్షంలో మీరు డొమెస్టిక్గా మీరు ఫార్మింగ్ అనేది చేయవచ్చు అన్నమాట సో ఇది ఎలా ఫార్మింగ్ చేయాలి అనే విషయానికి వస్తే ఇది ఎక్కువగా చలి ప్రాంతాల్లో మనకి పండడం అనేది జరుగుతుంది కానీ ఇటీవల దుబాయ్లో ఒక పర్సన్ ఇంటర్నల్గా దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ని అరేంజ్ చేసి టెంపరేచర్ని అరేంజ్ చేసి ఫార్మింగ్ అనేది చేసి మంచి దిగుబడిని సాధించాడు సో అటువంటి వేడి ప్రాంతాల్లోనే ఈ సఫ్రాన్ని సాగు చేసినప్పుడు మన ప్రాంతాల్లో ఎందుకు సాగు చేయరు అనే ఆలోచన నాకు వచ్చింది సో ముఖ్యంగా ఈ సఫ్రాన్ మీరు సాగు చేయాలంటే సఫ్రాన్కి సంబంధించినటువంటి సీడ్స్ మీకు ఆన్లైన్లో దొరుకుతాయి అలాగే సఫ్రాన్ బల్బ్స్ అంటారు ఆ సఫ్రాన్ బల్బ్స్ని మీరు పర్చేస్ చేసుకొని జస్ట్ మనం ఏ విధంగా అయితే మొక్కల్ని పెంచుతామో అదేవిధంగా మీరు సఫ్రాన్ని కూడా పెంచవచ్చు కాకపోతే సర్టెన్ టెంపరేచర్ వద్ద మీరు ఈ సఫ్రాన్ని కల్టివేషన్ అనేది చేయాల్సి వస్తుంది సో ఒక్క ఫ్లవర్కి 3 పొప్పిడులు మాత్రమే వస్తాయన్నమాట ఈ పొప్పిడిని మనము డ్రై చేసిన తర్వాత వీటిని ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేయడం జరుగుతుందన్నమాట సో దీంట్లో క్వాలిటీని బేస్ చేసుకొని ప్రైస్ అనేది డిసైడ్ చేస్తుంది ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాము 1 గ్రామ్ మీరు లోకల్లో పర్చేస్ చేసుకోవాలంటే 200 రూపీస్ నుంచి 300 రూపీస్కు రీటైల్గా సేల్ అనేది చేస్తున్నారు అది 1 గ్రామ్ సో కిలో వచ్చేసి 2 లాక్ రూపీస్ నుంచి 3 లాక్ రూపీస్ వరకు ఉంటుంది సో ఇది మీకు కాశ్మీర్ నుంచి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే 1 గ్రామ్ కేవలం 8 రూపీస్ నుంచి 50 రూపీస్ మధ్యలో మీకు అవైలబిలిటీలో ఉంది సో ఆ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అంటే పర్ కేజీ మీకు 50,000 నుంచి 1,50,000 రూపీస్ మధ్యలో మీకు సఫ్రాన్ అనేది అవైలబిలిటీలో ఉంది సో ఈ విధంగా తక్కువ కాస్ట్ లో మీరు కుంకుమ పువ్వుని పర్చేస్ చేసుకొని మంచి అట్రాక్షన్ ప్యాకింగ్ అనేది చేసి సేల్ అనేది చేసుకోవచ్చు సో ఈ కుంకుమ పువ్వు యొక్క బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వస్తే ఇది చాలా మెడిసిన్స్లో ఆయుర్వేద పరంగా యూజ్ చేస్తారు అలాగే గర్భిణీలుగా ఉన్నటువంటి స్త్రీలకు పుట్టబోయే పిల్లలు మంచి కలర్ఫుల్గా ఉండడానికి ఎక్కువగా దీన్ని పాలలో కలిపి ఇస్తూ ఉంటారన్నమాట సో దీనికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇది మనకి పండేది చాలా తక్కువ కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మన లోకల్లో దీన్ని మీరు ట్రై చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు అంటే ఫార్మింగ్ అయినా చేయవచ్చు లేదా తక్కువ కాస్ట్లో పర్చేస్ చేసుకొని సేల్ అయినా చేయవచ్చు సో ఫార్మింగ్ గురించి ఇదివరకే చెప్పాను ఆ ఫార్మింగ్కి సంబంధించినటువంటి సఫ్రాన్ సీడ్స్ అయితే ఏంటి సఫ్రాన్ బల్బ్స్ అయితే ఏంటి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో దీనికి కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది మినిమం మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే 50,000 రూపీస్ నుంచి మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా మీరు ఈ సఫ్రాన్
బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.